సార్ పిలిచారంట? రా గణేష్, ఒక ప్రెస్ నోట్ పంపించాలి. చెప్పండి సార్. నెక్స్ట్ ఎలక్షన్స్ లో నేను పోటీ చేయడం లేదు సార్. ఎవరికైనా రిటైర్మెంట్ తప్పదు గణేష్. చూడు, సూర్యుడు ఎంత ప్రశాంతంగా రిటైర్డ్ అవుతున్నాడు. నాకు కూడా అలానే రిటైర్డ్ కావాలని ఉంది. ఓకే సార్. ఈ న్యూస్ ఇందా ఉన్నా? ఏ న్యూస్ రా? భూపతి నెక్స్ట్ ఎలక్షన్లో పోటీ చేయడంటానా? ఆ విన్నాను. ఇంకా తిరుగులేదన్నా, నెక్స్ట్ ఎలక్షన్లో నీకే టికెట్ కన్ఫామ్నా? నరసింహ కూడా ఉన్నాడు కదరా పోటీలో, వాడిని పోటీలో లేకుండా చేయమంటావా లేక లోకంలోనే లేకుండా చేయమంటావా? రే, ఈసారి ఉన్నట్లు ప్రతిసారి నా కత్తికి కనికరం ఉండదు రోయ్. కంఠం కత్తిరిచ్చేస్తుంది. ఆ నరసింహ నాకు పోటీనే కావచ్చు, కానీ దానికన్నా ముందు వాడు నా ప్రాణ స్నేహితుడు. భూపతి గారి గురించి విన్నావా వేణు? విన్నానన్నా, అయినా ఈసారి టికెట్ మీకే కన్ఫామ్ అన్నా. కానీ ఆ రాఘవ కూడా ఉన్నాడు కదా పోటీలో. అన్నా, రాఘవ మీ ఫ్రెండే కదా, ఎంతైనా కానీ కలిసి మాట్లాడి చూడన్నా ఒకసారి. అదే నా ధైర్యము, అదే నా భయం కూడా. నీకెందుకు నా భయము? మేమిద్దరం కలిసి ఉంటే మాకు తిరుగుండదు, విడిపోతే తిరిగి చూసుకోవడానికి ఏముండదు. ఎంతైనా రాజకీయాలు కదా సార్. రాఘవ నరసింహ వస్తున్నారు. ఎక్స్పెక్ట్ చేసిన విషయమే, రమ్ము. ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ కదా సార్. ఫ్రెండ్సా? వాళ్ళు ఎంటర్ అవుతుంది పాలిటిక్స్లో, కాలేజ్లో కాదు. రాఘవ ధనబలం, నరసింహ జనబలం, ఎప్పటికీ కలిసే ఛాన్సే లేదు. ఎందుకు సార్? రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు గణేష్. ఇంతకీ ఎవరికి ఇస్తున్నారు సార్ టికెట్? చూస్తూ ఉండు, ఏమైనా జరగచ్చు. రా నరసింహ, బాగున్నావా? నరసింహ కూర్చో. ఏంటి సార్ పొద్దున్న ఎంత షాక్ ఇచ్చారు? తప్పదు నరసింహ, ఎప్పటికైనా రిటైర్ అవ్వాల్సిందే. ఎవరికి కుర్చీ శాశ్వతం కాదు కదా. కానీ మీలాంటి మంచి వాళ్ళు ఈ కుర్చీలో ఇంకొన్ని రోజులు ఉండడము మంచిది సార్. ధోని చూడు, కరెక్ట్ టైంలో ఎంత ప్రశాంతంగా రిటైర్ అయ్యాడు. నేను అలాగే. ఏమో సార్, నాకు ఈ క్రికెట్ ప్లేయర్ల గురించి నాకు అంత తెలియదు. అంతేనే, నీకు జనాలు వాళ్ళ సమస్యల గురించి తెలుసుకోవడానికి టైమే సరిపోవడం లేదు. అందుకే సార్ ఈసారి ఆ టికెట్ నాకు ఇస్తే ఆ సమస్యలన్నీ తీరుద్దాం అనుకుంటున్నా. జనాల సమస్యలు అక్షయ పాత్ర లాంటివి, నీ జీవితం సరిపోదు వాళ్ళ సమస్యలు తీర్చడానికి. నరసింహ, ఇంతకు ఎలా తీరుద్దాం అనుకుంటున్నావు? నీకు తెలియదేముంది సార్ నాకున్న జనబలం గురించి. నీకు జనాల గురించి తెలియదు సినిమా. జనాలు మన వెనకాలే ఉన్నట్టే ఉంటారు. ఎలక్షన్ బూత్ దగ్గర వెనక్కి తిరిగి చూస్తే ఆ జనం ఉండదు. వెనకాల ఉన్న జనం అంతా ఓటేసేట్టుంటే లాస్ట్ ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ సీఎం అయ్యేవాడు కదా. నీకు తెలియదేముంది, ధనబలం ఉన్న రాఘవ నా పక్కన ఉన్నాడు. నరసింహ, మర్చిపోయినట్టు నీ టికెట్ గతనే పోటీ. ఒకసారి నా టికెట్ గురించి ఆలోచించండి సార్. నేను వెళ్ళా సార్. హాయ్ రఘువ. హాయ్ బ్రో. ఏమంటున్నాడు పెద్ద ఆయన? రాజకీయ నాయకుడు కదా, అదే భాషలో అర్థం కాకుండా చెప్పాడు. డోంట్ వెరీ బ్రో, మన ఇంటర్లో ఎవరు టికెట్ ఇచ్చినా ఒకటే. ఏమైనా స్టైలిస్ట్ రాఘవ, ఎలా ఉన్నావు? అంతా మీ అభిమానం సార్. ఇదో చిన్న గిఫ్ట్ సార్. ఏంటా ఇది? రోలెక్స్ వాచ్. కూర్చో రాఘవ, పోటో. ఏంటి రోలెక్స్? రోలెక్స్ అంటే విక్రమ్ సినిమాలో లాస్ట్లో వస్తాడే అదేనా? అంటే నేను కూడా ఎవరినైనా మర్డర్ చేయాలా? ఈ ఏజ్లో మర్డర్లు ఎందుకు లేండి సార్? అంటే మీరు రిటైర్ అయ్యారు కదా, అదే ఎలక్షన్స్ నుంచి. నువ్వు ఇంట్రెస్టెడ్ విన్నాను. ఇంతకు మా పార్టీ తరఫున లేక? అయ్యో ఎంత మాట సార్, మీ దగ్గరికి వచ్చానంటే మన పార్టీ తరఫున పోటీ చేయడానికేగా.
నిజమేననుకో, కానీ మీ బిజినెస్ వాళ్ళు ఏ రోజు ఎటువైపు ఉంటారో కదా. మాదేముంది సార్, మమ్మల్ని మించిపోయారు పొలిటీషియన్స్. గోడలు దుంకడంలో వాళ్ళంత ఎక్స్పర్ట్స్ కాదులేండి మేము. సరే కానీ అవును, ఎలా గెలుస్తాం అనుకుంటున్నావు? మాదేముంది సార్, నా దగ్గర ఉన్నదే ధనబలం. గెలవడానికి ఎంతైనా ఖర్చు పెడతాను. డబ్బే అందరినీ గెలిపిస్తుంది అనుకుంటే అంబానీ దేశానికి పిఎం అయ్యేవాడు కదా. పిఎంలు సీఎంలు ఎందుకు లేని సార్, నాకు ఎమ్మెల్యే చాలు. ధనబలంతో పాటు జనబలం ఉంటేనే గెలుపు లభిస్తుంది రాఘవా. జనబలం దేముంది సార్, నా ఫ్రెండ్ నరసింహ నా పక్కనే ఉంటాడు. నీ పక్కన ఉండేటట్టయితే నీకు పోటీగా టికెట్ ఎందుకు అడుగుతాడు ఆలోచించు. నరసింహ నా క్లోజ్ ఫ్రెండ్ సార్, నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తాడు. మీ ఫ్రెండ్షిప్ ఫాడ్ చేసి నేను పాపం మూటి కట్టుకోలేదు, అందుకే నేను ఒక నిర్ణయం వచ్చాను. ఈసారి టికెట్ థ్యాంక్ యూ మా అమ్మాయికి ఇస్తున్నాను.